एपीजेएसी अमरावती उद्योगुल राष्ट्र कमिटी पिलुपु मेरकु विविध जिल्लाल्लो उद्योगुलु निरसन कार्यक्रमालु चेपट्टारु। सीपीएस उद्योगुलु उपाध्यायुलु आरटीसी उद्योगुलु प्रभुत्व तीरुनु व्यतिरेकिस्तू कलेक्टरेट्ल वद्द आंदोलन चेपट्टारु। ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ మోహన్ రెడ్డి తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు। ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగులు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేశారు। సిపిఎస్ రద్దు కోరుతూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు। ఉద్యోగుల్లోని వివిధ శాఖల పట్ల ప్రభుత్వం విభజించు పాలించు అనే పద్ధతిని అమలు చేస్తోందని వారు దుయ్యబట్టారు। దీనిలో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఆందోళనలో అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు। సిపిఎస్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు। ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసి దారికి తెచ్చుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బొప్పరాజు ఆరోపించారు। సమస్యల సాధన కోసం మే 1వ తేదీ నుంచి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని బొప్పరాజు హెచ్చరించారు। రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగానే భావించాలి। సిపిఎస్ రద్దు రాష్ట్ర పరిధిలో అంశమే। పాత పింఛను విధానం అమల్లోకి వస్తే జీతాలకి పెన్షన్లకి రాష్ట్ర ప్రభుత్వంలో తల్లడిల్లిపోతున్నాయని చెప్తున్నారు। మీ వాలంటీర్లు ఇచ్చేటువంటి జీతభత్యాలు, మీ కన్సల్టెంట్కి ఇచ్చేటువంటి జీతభత్యాలు, మీ అడ్వైజర్లకు ఇచ్చే జీతభత్యాలు దాదాపుగా 10,000 మందిని రకరకాల సెక్టార్లలో పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఇచ్చే జీతాలు అన్నీ కలిపితే కూడా 70,000 కోట్లు దాటటం లేదు। మీరు 90,000 కోట్లని ఏ విధంగా చెప్తారు? ఇక విశాఖపట్నంలోని కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు। ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని వారు ఆరోపించారు। తాము అధికారంలోకి రాగానే సిపిఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ చెప్పారని ఇప్పుడు ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు। పైగా తమ డబ్బుల్నే ప్రభుత్వం వాడేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు। ఇక తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగులు ఆందోళన చేపట్టారు। ప్రభుత్వ తీరుకు నిరసనగా వారు నిరసన చేపట్టారు। సీఎం జగన్ తక్షణమే తమ సమస్యలను నెరవేర్చాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు। తమ డిమాండ్స్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు దుయ్యబట్టారు। కర్నూలు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలను నెరవేర్చాలంటూ ఆందోళన చేపట్టారు। ప్రభుత్వం వెంటనే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కర్నూలు నగరంలోని శ్రీకృష్ణదేవరాయల కోడలలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు। ఓపీఎస్నే తాము అంగీకరిస్తామన్నారు। సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షులు గిరికుమార్ రెడ్డి అన్నారు। సిపిఎస్ వల్ల ఎందరో ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని నిరసన తెలిపారు। ఉద్యోగ లోకాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద మహమ్మారి సిపిఎస్ మీద, ఈ సిపిఎస్ మీద యుద్ధం ప్రకటించే నేపథ్యంలో మేము అడుగుతున్నది ఒకటే, మీరిచ్చిన హామీ ఇప్పుడు ఈ మధ్యకాలంలోన ఆ సిపిఎస్ వాళ్లకు మళ్లీ కూడా ఆశలు కల్పించింది మీరే। గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని ఒకటి తెచ్చారు, అది పోయింది, మళ్ళీ ఈరోజు బెటర్ పెన్షన్ స్కీమ్ అనేది మళ్ళీ కొత్తది తెర మీద తీసుకొచ్చారు। ఈ బీపీఎస్లు, జీపీఎస్లు, ఏపీఎస్లు ఏ వచ్చినా అసలు మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు, మేమేదైనా ఒప్పుకుంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మాత్రమే ఒప్పుకుంటాం। తమ డిమాండ్స్ నెరవేర్చాలంటూ ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు। ఎక్కడికక్కడ నల్ల బ్యాజీలు ధరించి నిరసన తెలిపారు।